చేశారు, కరెంట్ కట్టేశారు. అట్లా ప్రతి ప్రభుత్వాలు చేసేది ఏంటంటే వాస్తవంగా రాష్ట్రాలకు వచ్చే డబ్బుని రాష్ట్రాలు ఖర్చు పెడితే పర్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే విశ్వం చూపెడతారు, ఎందుకు అవి చేసేస్తాం ఇవి చేసేస్తాం. వీటన్నిటి ఎట్లా కవర్ చేసుకొస్తారంటే కేంద్ర పథకాలతో. అవి క్వశ్చన్లు అడగడం బిగింది కానీ మీదకి వెళ్ళిపోతారు. అదే ఇక్కడ జరిగేటువంటి దాన్ని ఇక్కడ మీడియా కూడా నిజాయితీగా రాయడం అనేది చచ్చిపోతాం. ఇప్పుడు జరుగుతున్నది ఇవాళ దాకా 130 పథకాలు ఉన్నాయని తెలియదు. ఈ 130 పథకాలకు సంబంధించి డైరెక్ట్ డబ్బులు ఇవ్వదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో వేస్తానంటుంది. ఇప్పుడు పెన్షన్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో అది కూడా గొడవ అవుతుంది. పెన్షన్ డబ్బులు 850 రూపాయల కేంద్రం, ఇప్పుడు ఈ మధ్య 1200 ఎంత చేసింది, ఎట్లాంటి పెన్షన్ కేంద్రం ఇస్తారు 2500? అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటది, కేంద్రం ఇచ్చేది అందరికి వర్తించదు, పేదరిక లెక్క ఉంటది, ఆ మిగతా వాళ్ళకి రాష్ట్రం ఇస్తుంది. ఇప్పుడు అది డైరెక్ట్ గా వేస్తానన్నప్పుడు వీళ్ళకి అది ఇష్యూ, అది వచ్చాలి ఎవరికి కేంద్రం తెప్పించాలి అనేటువంటి లెక్కలు వస్తాయి. ఇదే ఈ కన్ఫ్యూజన్ అవుతుంది, మా డబ్బులు ఇచ్చేయమంటున్నారు ఏమంటున్నారు. అప్పుడు పేరు ఈ చిన్న అంటే 20-30 రూపాయలు పథక డబ్బులు రాష్ట్రం ఖర్చు పెట్టి 80% కేంద్రానికి ఇచ్చే పథకాలు ఉంచుకుంటారు. ఎక్కువ అమౌంట్ రాష్ట్రం వాటా ఉన్నటువంటి వాటిని తీసేస్తారు రేపు పొద్దున, అది జరగబోయేది. కానీ అంటే 20,000 కోట్ల వరకు ఇస్తుంది కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ వేల వాటా వేయకపోవడం ఒకటి, వచ్చిన గ్రాంట్ ని మళ్లించడం ఒకటి, ఈ రెండు. అందుకే ఇప్పుడు స్టిక్ చేసి డైరెక్ట్ గా ఏ పథకానికి సంబంధించి ఆ పథకానికి అకౌంట్ ఓపెన్ చేయమంది కేంద్రం అనేది స్టిక్ చేస్తే అవసరం అయితే ఇప్పుడు ఆ పథకాలకు రావాల్సిన గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం వదులుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళించడం అనేది పూర్తిగా వదులుకోవాల్సి వస్తుంది.